టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ భారత జట్టు ఇంగ్లాండ్పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ ఇరవై ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండును చిత్తుగా ఓడించింది అయితే ఈ మ్యాచ్ లో ముఖ్యంగా సుందర్ అక్షర్ పటేల్ శతక భాగస్వామ్యం హైలైట్ గా నిలిచింది ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వీరిద్దరూ అలవకగా పరుగులు సాధించారు బేస్ ఓవర్ లో వరుస బంతుల్లో సిక్స్ ఫోర్ బాదిన సుందర్ అదే సమయంలో సరిగ్గా తొంభై ఆరు పరుగుల వద్ద ఉన్న సుందర్ దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి చేసుకోలేకపోయాడు ఇదే విషయంపై తన తండ్రి నిరాశను వ్యక్తం చేశాడు సుందర్ సెంచరీ మార్కును అందుకోకపోవడంతో తాను నిరాశకు గురయ్యానని తండ్రి ఎం సుందర్ పేర్కొన్నాడు నా కొడుకు బ్యాటింగ్ చూసి కొంతమంది ఆశ్చర్యపోతుండడం నాకు వింతగా అనిపించింది వాస్తవానికి వాడిలో మంచి బ్యాట్స్ మ్యాన్ దాగి ఉన్నాడు కఠిన పరిస్థితుల్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్నా తన కొడుకు సుందర్ ఇలానే జట్టును ఆదుకున్నాడు ఆశీస్ పర్యటనలోనూ ఇది రుజువైంది కానీ ఒక్క విషయం మాత్రం నన్ను తీవ్రంగా బాధించింది తొంభై ఆరు పరుగులు చేరుకున్న తర్వాత నా కొడుకు సెంచరీ మార్కును అందుకుంటాడా అని భావించా కానీ అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాంత్ సిరాజులు డకౌట్ అయ్యారు వారిని పట్టలేను కాని వారు కాస్త సహకరించి ఉంటే బాగుండేదని అయితే టీమిండియా విజయం సాధించడం నా బాధను మరిచిపోయేలా చేసిందంటూ తండ్రి ఎం సుందర్ తెలిపాడు